మెదక్ జిల్లా రామయ్యంపేటలో 74వ రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. రామయ్యంపేటలోని ఆయా ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాల్లో జాతీయ జెండాలను ఎగురవేశారు. రామయ్యంపేట తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ అబ్దుల్ మన్నన్, మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ జితేందర్ గౌడ్, రామయ్యంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో సీఏ చంద్రశేఖర్ రెడ్డి, పోలీస్ స్టేషన్లో ఎస్ఏ రంజిత్, ఫారెస్ట్ రేంజ్ అధికారి కార్యాలయంలో రేంజ్ అధికారి విద్యాసాగర్, ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ ఉమాదేవి, ఎంఈఓ కార్యాలయం వద్ద ఎంపీపీ బిక్షపతి, ఐసీడీఎస్ కార్యాలయంలో సిడిపిఓ స్వరూప మరియు తదితర కార్యాలయాల్లో ఆయా శాఖల అధిపతులు జాతీయ జెండాలు ఎగురవేశారు. రామాయణపేట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మేము మా పోలీస్ శాఖలో ఒక కొత్త రోడ్డు తీసుకెళ్దామని అనుకుంటున్నాము. 2022 సంవత్సరంలో చేసినటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ ఏమైనా ఉన్నా కూడా వాటిని ఈ సంవత్సరం మళ్ళీ పునరావృతం కాకుండా కొత్త సంవత్సరంలో కొత్తగా ఉండే విధంగా పోలీసింగ్ను తీర్చిదిద్దాలని చెప్పేసి అని జిల్లా ఎస్పీ గారి ఆదేశంతో మేము ముందుకు పోతాం.